వీళ్ళు నాకు విరోధం. ఎందుకు విరోధం? ఇక నేను మొదలుపెట్టి చిట్ట అయిపోతే చాలా ఘోరమైన పరిస్థితులు మీకు అర్థమవుతాయి. 42 సంవత్సరాల సేవ నాది. 1980 నుండి సేవ చేస్తున్నా. ప్రారంభంలో ఓఫీర్ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు తెలుసా? యేసు ప్రభు వారు రెండవసారి వస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. రెండవసారి వచ్చిన తరువాతనట ఆయన తన భక్తులను సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అబద్ధ క్రీస్తు వస్తాడట. ముందు యేసయ్య వస్తాడంట, భక్తులను పరలోకానికి తీసుకెళ్తాడంట, ఆ తరువాత అబద్ధ క్రీస్తు వస్తాడట. వాడు 3.5 సంవత్సరాలు లోకాన్ని హింసిస్తాడట. నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి, లేకపోతే మీ తలకాయ నరికేస్తానని బెదిరిస్తాడు, బాధ పెడతాడు. అది మహాశ్రమల కాలం. యేసు ముందు వస్తాడు, భక్తులందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, తర్వాత శ్రమలు వస్తాయి అని అయ్యగారు చెప్పారు. ఏదో చిన్నోడిని తెలిసి తెలియని చదువు, నేను అడిగాను, అయ్యగారు అబద్ధ క్రీస్తు వచ్చి నన్నే మొక్కండిరా అని బలవంతం చేస్తే కొంతమంది ఒప్పుకోరు, చంపబడతారు, హింసల పాలవుతారని చెబుతున్నారు కదా, భక్తులందరూ ముందే పరలోకానికి వెళ్ళారని చెబుతున్నారు కదా, వాడు వచ్చిన తర్వాత ఎవరిని హింస పెడతాడండి అని అడిగా. నిజమైన భక్తులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు, వీడేమో ప్రపంచరాజు. నీ 666 ముద్ర నేను వేయించుకోను, నువ్వు దేవునిగా నేను మొక్కను, పోరా, చంపితే చంపావు కాక నన్ను అనే అంత దమ్మున్న మొనగాళ్ళు ఎవరుంటారండి? మిగిలిందంతా వాడిసరికే కదా. చెప్పండి, అలాగ నువ్వు అడగొద్దు, మేము చెప్పొద్దు, పెద్దలకు ఎదురు మాట్లాడు. అరే ఏం మాట్లాడుతున్నారండి? పోనీ ప్రకటన గ్రంథంలో తేటగా చెప్పాడు 13:5-7 42 నెలలు తన కార్యము జరుపుటకు వానికి అధికారం ఏర్పాటాయను, పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వానికి అధికారము ఇవ్వబడెను. వాడు వచ్చేదేమో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు, వాడు రాకముందే పరిశుద్ధులు ఇంటికి వెళ్ళిపోతారని నువ్వు చెప్తున్నావు. కాస్త ఆలోచించండి. అంటే ఓఫీర్ మాకందరికి విరోధంగా మాట్లాడుతున్నాడని పెద్ద పెద్ద సేవకులందరూ నన్ను ద్వేషించడం మొదలుపెట్టారు. నాయకులు ద్వేషించారు, కానీ సాధారణ విశ్వాసులు కొంతమంది వచ్చి, అయ్యగారు ఏ బోధకుడు చెప్పని కొత్త అర్థాలు, నిజమైన బైబిల్ అర్థాలు మీరు చెబుతున్నారండి, దయచేసి ఒక బుక్ వస్తే మంచిదంటే, అవునవును బుక్ రాస్తాను బాబు, దేవుడు నన్ను రాయమన్నాడు, 8 పుస్తకాలు ప్రణాళిక గ్రంథాలు, అందులో ఇది మొదటిది. మీ నోట నుంచి వచ్చింది కనుక నేను దేవుని మాట కన్ఫర్మేషన్ అనుకుంటాను, రాస్తానని చెప్పి రాశా. యుగాంతం బుక్ రాశాను అని ఈ అనుచరులు లేని నాయకులందరూ నన్ను ద్వేషించారు. ప్రత్యక్షత లేని వాళ్ళు, అనుచరులు లేని వాళ్ళు, సబ్జెక్టు లేని వాళ్ళు నన్ను ద్వేషించారు. ఒక గొప్ప నాయకుడని పేరున్న ఒక ఆయన గుంటూరులో నా యుగాంతం గ్రంథాన్ని కాల్చేసి తగలబెట్టేశాడు. ఏ ఎందుకు తగలబెట్టాం? యెహోవా సాక్షులు చాలా పుస్తకాలు రాశారు యేసు ప్రభు దేవుడే కాదని, ఆ బుక్స్ ఎందుకు కాల్చలేదు? ఎన్నో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ బుక్స్ ఎందుకు కాల్చలేదు? ఓఫీర్ గారి బుక్ ఒకటి ఎందుకు కాల్చావు? కాల్చడం కాదు, నువ్వు ఒక మనిషివైతే, నీ జన్మ సరైనదైతే, నీ పెంపకం సరైనదైతే, నీకు సంస్కారం ఉంటే కాల్చడం కాదు, నేను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పరిశుద్ధులు ముందే వెళ్ళిపోతే వాడు వచ్చి పరిశుద్ధులతో యుద్ధం ఎలా చేస్తాడు చెప్పాలి, చెప్పకపోతే నోరు మూసుకొని నేను చెప్పిన సిద్ధాంతం అంగీకరించాలి. అంగీకరించరు. ఎందుకండి ఇంత తేటగా కనబడుతుంది కదా, సరే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వస్తున్నాడు కనుక వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఇక్కడే ఉండాలి. ఆ పాయింట్ వదిలేసేయండి.
సంఘము ఎత్తబడేటప్పుడు పరిశుద్ధుల పునరుద్ధాన సమయంలో కడబూరం రోగుతుంది, లాస్ట్ ట్రంపెట్, ఆఖరి బూరం రోగుతుంది అని బైబిల్లో ఉంది. మీరు చెప్తున్న మాట ప్రకారం అబద్ధక్రీస్తు రాకనే ముందు, రానే రాకముందు సంఘం ఎత్తబడితే, భక్తుల పునరుద్ధానం జరిగితే అప్పుడు ఆఖరి బూరం రోగుతుంది. తర్వాత శ్రమలు మొదలైతే 7 బూరలు మోగుతాయి. తర్వాత 7 బూరలు మ్రోగేటప్పుడు దాన్ని ఆఖరి బూర ఎందుకనాలి అయ్యగారు అని అడిగా. ఆఖరి బూర అంటే అర్థమేంటి? తర్వాత ఒక్క బూర కూడా మ్రోగటానికి వీలు లేదు. తర్వాత ఒక్క బూర కూడా లేకపోతేనే దాన్ని ఏమనాలి? ఆఖరి బూర అనాలి. యేసు వచ్చేటప్పుడు ఆఖరి బూరం రోగుతుంది, కనుక తర్వాత బూరలు ఉండవు. మీ ఊర్లో లాస్ట్ బస్సు తర్వాత ఇంకా కొన్ని బస్సులు ఉంటాయండి. లాస్ట్ బస్సు అంటే తర్వాత బస్సు లేకపోతేనే అది లాస్ట్ బస్సు. ఆఖరి బూర అంటే తర్వాత బూరలు లేకపోతేనే ఆఖరి బూర. యేసు వచ్చినప్పుడు ఆఖరి బూరం రోగాలి అంటే ఉన్న బూరలన్నీ దానికంటే ముందేం రోగాలి కదా అయ్యగారు అని అడిగితే, ఎర్రముఖం వేసుకొని హిహి అంటాడు తప్ప చెప్పడు. ఆ కుల వ్యవస్థను గురించి ఆ పీఠాధిపతులు చెప్పరు, ఈ కడబూరను గురించి ఈ పీఠాధిపతులు చెప్పరు. అంత ఒకటే బ్యాచి, పేరుకు మాత్రం మతం వేరు, వాస్తవానికి అందరిది ఒకటే మతం, రటమతం. సత్యం ఇష్టం లేదు, వాస్తవాలు చూడటం ఇష్టం లేదు, కండులుండి చూడరా అంటున్నాడు. ఇంకో మాట, యేసు ప్రభు వచ్చేటప్పుడట భక్తులు కొంతమంది సమాధుల్లో నుంచి లేస్తారు. భక్తులు సమాధుల్లో నుంచి, చచ్చిపోయిన భక్తులు సమాధుల్లో నుంచి లేస్తారు. వాళ్ళు ఆ అబద్ధ క్రీస్తుకు నమస్కారము చెయ్యలేదు గనుక తలలు నరికి చంపబడ్డ వాళ్ళు, వాళ్ళు కూడా లేస్తారు. వాడు ప్రపంచరాజు, అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి, క్రూర మృగం, వరల్డ్ డిక్టేటర్, హెడ్ ఆఫ్ ద వన్ వరల్డ్ గవర్నమెంట్. వానికి నమస్కారం పెట్టలేదు కాబట్టి తలకాయ నరికి చంపేశారట చాలామందిని. వాళ్ళు లేస్తారట యేసు వచ్చినప్పుడు. ఇది ప్రకటన 20:4-5 రాయబడి ఉంది అని చెప్పి ఏమంటాడంటే, సమాధులలో నుండి క్రూర మృగము చేత చంపబడిన వారు లేచుట నేను చూచి తిని, ఇది ఏ మొదటి పునరుత్థానము అన్నాడు. లాస్ట్ బస్ అంటే తర్వాత ఒక బస్ ఉండడానికి వీలు లేదు. ఫస్ట్ బస్ అంటే అంతకుముందు బస్ ఉంటుందా? ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు ఉండదు బాబు, ముందు బస్సు ఉంటుందని ఫస్ట్ బస్ అన్నారు. రేపు ఆదివారం అండి, నేను ఇంకా మిడ్నైట్ అయిపోయింది కదా, నేను ఫస్ట్ బస్కి వెళ్తాను మార్క్ బాబు అని చెప్పాను అనుకోండి, అవునా అయ్యగారు నాకు ఇంకా అర్జెంట్ ఉందండి, నేను ఫస్ట్ బస్ కంటే ముందు బస్కి వెళ్తానండి అన్నాడు అనుకోండి, అది ఏమన్నా రీజనబుల్లేనా? ఫస్ట్ బస్ కంటే ముందు బస్ ఉంటుందా? ఆఖరి బూర కంటే తర్వాత బూరలు ఉండవు, ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు కూడా ఉండదు. ఫస్ట్ పునరుద్ధానం కంటే ముందు పునరుద్ధానం ఉండదు. అబద్ధ క్రీస్తు ద్వారా చంపబడ్డోళ్ళు లేచింది ఎన్నో పునరుద్ధానం, ఫస్ట్ పునరుద్ధానం అంటే అంతకంటే ముందు ఒక బ్యాచ్ లేచేది లేదు. ఈ అయ్యగారులందరూ ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ ర్యాప్చర్ చెప్తున్నారు. ముందు యేసు ప్రభు వస్తారట, భక్తులు లేస్తారట, వెళ్ళిపోతారట, తర్వాత వాడు వస్తారట, వన్ వరల్డ్ డిక్టేటరు అంటే ప్రీ ట్రిబ్యులేషనిస్ట్. 2 అబ్సర్డ్ థింగ్స్ నమ్మాలి. దే హ్యావ్ టు బిలీవ్ 2 అబ్సర్డిటీస్. తర్క విరుద్ధమైన సంగతులు 2 నమ్మాలి వీళ్ళు. ఏంటంటే మొదటి పునరుద్ధానం కంటే ముందే ఒక పునరుద్ధానం ఉంటుంది, ఆఖరి బూర తర్వాత 7 బూరలు ఉంటాయి. అంటే వాళ్ళ ఊర్లో ఫస్ట్ బస్సు కంటే ముందు ఒక బస్సు ఉంటుంది, ఆఖరి బస్సు తర్వాత 7 బస్సులు ఉంటాయి అన్నమాట. అది వాళ్ళ సిద్ధాంతం. కాస్త సమంజసంగా ఆలోచించండి సార్. నో, ఆలోచించు, నువ్వు అలా అడగడానికి వీల్లేదంతే. వాళ్ళేమో రక్షణ లేని వాళ్ళు అంటే ముందు రక్షణ ఉండి ఉద్ధరించింది ఏముంది?
నీకు కూడా సత్యం ఇష్టం లేదు, వాస్తవాలు ఇష్టం లేదు,